దెన్ మాడ్యూల్ టూలో మళ్ళీ మనకి కొద్దిగా చిన్నదిగా కనిపించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్, ఉత్పత్తి ఫలము. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో నేర్చుకుంటాం మనం ఉత్పత్తికి, ఉత్పత్తికి కారణమయ్యేటటువంటి అంశాలకి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి, రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడేదే ప్రొడక్షన్ ఫంక్షన్గా చెప్పుకున్నాం మనం. ఉత్పత్తి ఫలము, ఉత్పత్తికి, ఉత్పత్తికి కారణమయ్యేటువంటి అంశాలకి అంటే ఉత్పత్తి కారకాలకి, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానంగా పిలువబడేటువంటి ఉత్పత్తి కారకాలకి అయినటువంటి ఉత్పత్తికి, గోధుమలు ఉత్పత్తి అయ్యే, బియ్యం ఉత్పత్తి అయ్యే వాటికి మధ్య సంబంధం ఏముంటుంది, దాన్ని మనం ప్రొడక్షన్ ఫంక్షన్గా చెప్తూ ఉంటాం. ఆ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేటువంటిది ఉత్పత్తి పెరగడంలోనూ, ఉత్పత్తి తగ్గిపోవడంలోనూ ఉండేటువంటి అంశాలు కానీ, ఆ ఉత్పత్తి జరగడానికి అయ్యేటువంటి ఖర్చుల గురించి కానీ, ఆ ఉత్పత్తి బయటికి రావడానికి ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉండాలనేటువంటి అంశాల గురించి కానీ మాట్లాడుతుంది. సో ఇక్కడ కూడా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఎందుకు అలా ఉంది, ఆ ఉత్పత్తికి ఖర్చులు ఎలా ఉంటున్నాయి, ఆ ఉత్పత్తి జరగడం వెనకాల ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏమున్నాయి, ఆ ఉత్పత్తి జరగడానికి ఉండేటువంటి ఉత్పత్తి కారకాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇలాంటి అంశాలన్నింటి గురించి కూడా అప్లైడ్ పార్ట్లో ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్లో భాగంగా మనం నేర్చుకుంటాం. దెన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ ప్రొడక్ట్ రిలేషన్షిప్ ఇన్ ఫార్మ్ ప్రొడక్షన్, ఇదే మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్గా చెప్తూ ఉంటాం సాధారణంగా. మనకి ఉత్పత్తి అలానే ఉత్పాదకాలుగా చెప్తూ ఉంటాం, ఉత్పత్తి ఉత్పాదకాలు అంటే లైక్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పాదకాలు ఏముంటాయి, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఏముంటుంది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అంటే బియ్యం, గోధుమలు, లేకపోతే కూరలు, లేకపోతే స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, లేకపోతే నూనె గింజలు, నూనెలు, వంట నూనెలు, ఆర్ అదర్వైజ్ పళ్ళు, పాలు, దెన్ కొత్తగా వచ్చేటువంటి ఏదైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని మోడర్న్ ఫుడ్స్ కావచ్చు, మోడర్న్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగం నుంచి మనకు వస్తున్నటువంటి అవుట్పుట్. దీనికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్పుట్స్ ఏముంటాయి, ఎరువులు కావచ్చు, పురుగు మందులు, విత్తనాలు, దెన్ ట్రాక్టర్లు కావచ్చు, మిషనరీ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్పుట్స్ కావచ్చు, మార్కెట్లు కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్పుట్స్. ఇవన్నీ కూడా ఉంటేనే వ్యవసాయ రంగం బాగా పనిచేస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇన్పుట్స్కి, వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి అవుట్పుట్కి మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సో వీటి గురించి మాట్లాడేటువంటి ఒక బ్యాక్డ్రాప్లు అంతా కూడా మాడ్యూల్ టూలో మనకి ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. సో ప్రొడక్షన్ ఫంక్షన్ మెయిన్ థింగ్, ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున దాదాపు ఒక 300 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు అంతా కూడా భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. స్వాతంత్రం వచ్చినటువంటి మొదట్లో అయితే కనుక దాదాపు 50 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయ్యేవి. అప్పుడు ఉన్నటువంటి జనాభా కంటే ఇప్పుడు జనాభా ఎక్కువగా పెరిగింది. ఆ కాంటెక్స్ట్లో ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి మినిమమ్ ఫుడ్ ఇంటేక్ దాదాపు 500 గ్రాముల వరకు కూడా రోజువారీ మన ఫుడ్ ఇంటేక్ ఆహార పదార్థాలు మినిమం ఆహార భద్రతగా చెప్పుకుంటాం. కనీసం రోజుకు ఒక మనిషి 500 గ్రాముల అన్ని రకాలటువంటి ఆహార పదార్థాలు కలిపి తీసుకోగలిగితే మనం ఇదివరకు దండకరణ్ రత్ లాంటి వాళ్ళ డెఫినేషన్స్లో చదివినట్టుగా 2400 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారం కింద వాటిని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలు, అదే పట్టణ ప్రాంతాల్లో 2200 క్యాలరీలు ఇచ్చేటువంటి శక్తి కింద తీసుకోవచ్చు. అంటే ప్రజలు ఆరోగ్యంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి కనీస స్థాయిలో అవసరమైనటువంటి ఎనర్జీని, శక్తిని సంపాదించడానికి ఎంత తింటే బాగుంటుంది అనేటువంటిది కనుక అంచనాలు వేసుకుంటే దాదాపు ఇప్పుడు 136 కోట్ల మంది జనము ఇంటూ 500 గ్రాములు ఒక ప్రతిరోజుకి ఇంటూ 365 రోజులు వేస్తే దాదాపు 300 మిలియన్ టన్నుల దాకా కూడా పండిస్తున్నటువంటి ఆహార పదార్థాలు సరిపోవడానికి అవకాశం ఉంది. అంటే మనకు ఆహార భద్రత వరకు కూడా సరిపోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి కరోనా టైంలో నిల్వ ఉంచుకోవడానికి, ఫ్రీగా ఇవ్వడానికి, తక్కువ రేట్లకు ఇవ్వడానికి కూడా పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బఫర్ స్టాక్స్ అని అంటూ ఉంటాం మనం, ఎలా ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవచ్చు అనేటువంటిది, ఎలా ఎక్కువగా మనం ఉంచుకోవాలనేటువంటిది, అవసరాలు ఏమున్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ప్రొడక్ట్ అవుట్పుట్ పరంగా మాట్లాడుకుంటున్నాం.
ఇంతటి అవసరాలు, ఆహార భద్రత ఉంది, కరోనా లాంటి సమస్యలు ఉన్నాయి, లేకపోతే భవిష్యత్తులో వరదలు లేకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు మనకి బఫర్ స్టాక్స్ కావాలని అనుకుంటున్నాము, ఇలాంటిదంతా కూడా ఉత్పత్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలాంటివి మాట్లాడతాం. కానీ ఇంత ఉత్పత్తి జరగాలన్నా, వీటన్నింటికి కూడా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ దొరకాలన్నా, మనం అనుకున్నట్టుగా ఎరువులు లేవు, క్రిమిసంహారక మందులు లేవు, ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పడాల్సిన సందర్భాలు, లేకపోతే ఎక్కువ రేట్లు అయిపోతున్నాయనేటువంటి బాధ, విత్తనాల కొరత, లేకపోతే కరెంటు కొరత, లేకపోతే ట్రాక్టర్లు అందుబాటులోకి రావడం, శ్రామికులకి మరి పని దొరకకపోవడం, లేకపోతే ఉపాధి హామీ పథకం ఎలా ఉంది అనేటువంటిది, వ్యవసాయ రంగంలో శ్రామికులు లభ్యత, ఇలాంటి వాటన్నింటిని కూడా ఇన్పుట్స్గా చెప్పుకుంటూ ఉంటాం మనం. సో ఇలాంటి వాటికి రెండింటికి సంబంధాన్ని మనం అర్థం చేసుకుంటేనే భారతదేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఇంకా ఎక్కువ పొలాలను ఎలా అందుబాటులో తీసుకురావచ్చు, ఇంకా ఎక్కువ నీళ్ళను ఎలా అందించవచ్చు, ఇంకా ఎక్కువగా ఇక్కడ ఉండేటువంటి అధిక స్థాయిలో ఉన్నటువంటి శ్రామికులను పరిశ్రమల రంగానికి ఎలా తీసుకువెళ్ళచ్చు, లేకపోతే వ్యవసాయ రంగంలోనే ఇంకా ప్రాసెసింగ్ పరిశ్రమలని, ఇతర రంగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలని పల్లెటూళ్ళలోనే ఎలా ఏర్పాటు చేయొచ్చు. సో లేబర్ మైగ్రేషన్ ఎలా ఉంది, శ్రామికుల యొక్క మైగ్రేషన్ ఎలా ఉంది, ఇప్పుడు కరోనా టైంలో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ కింద పల్లెటూళ్ళకి జనం రావడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా చాలా మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మనం ఏం చేయొచ్చు, ఎలా ఆలోచించాలి అనేది ఇదంతా కూడా మాడ్యూల్ 2లో మనకు కనబడుతుంది. దట్ ఈస్ వాట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్గా చెప్పచ్చు మనం. సి ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్ అంటే ఇంత ఎక్కువసేపు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మనకి ఉత్పత్తి అనేది అందరికీ కావాలి, అందరికీ భోజనం కావాలి, అందరికీ ఆహార భద్రత కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, సమాజానికి ఎక్కువ వస్తువులు సేవల ఉత్పత్తి జరిగేటువంటి బలమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శ్రామికులు కావాలి. ఇవన్నీ జరగాలని అంటే కనుక ఆ వ్యవసాయ రంగం బాగా పనిచేయడానికి పరిస్థితులు ఉండాలి. వ్యవసాయ రంగం బాగా పనిచేయాలంటే అనేక రకాల ఉత్పాదకాలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు లాంటి వాటిని ఉత్పాదకాలు అని అంటాం, ఇన్పుట్స్ అని అంటాం, అవి అందుబాటులో ఉండాలి. అవి ఎందుకు అందుబాటులో ఉంటున్నాయి ఉండట్లేదు అనేటువంటి అంశాల గురించి మాట్లాడడమే మాడ్యూల్ 2 అవుతుంది. దెన్ మాడ్యూల్ 3లో మనకి గివెన్ ది సినారియో గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. గ్రోత్, అసలు వ్యవసాయ రంగంలో వృద్ధి ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, ఇందాక మీకు అన్నట్టుగా 50 మిలియన్ టన్లు దాదాపుగా 1948 ఆ టైంలో పండేది మనకి భారతదేశం మొత్తం మీద, ఇప్పుడు దాదాపు 300 మిలియన్ టన్ల ఆహార పదార్థాలు మనం పండించుకోగలుగుతున్నాం దేశవ్యాప్తంగా. దాన్ని గ్రోత్ ట్రెండ్స్గా చెప్తూ ఉంటాం, ఎలా మారింది ట్రెండ్స్, మార్పులు ఎలా ఉన్నాయనేటువంటిది. ప్రొడక్టివిటీ, ఉత్పాదకత, ఉత్పాదకత కూడా చూడండి, ఒక ఎకరం నుంచి ఎంతెంత పంటను మనం పండించుకోగలుగుతున్నాము, ఒక హెక్టార్ నుంచి ఎంతెంత పంటను పండించుకోగలుగుతున్నాము అనేటువంటి దాన్ని ఉత్పాదకతగా చెప్తాం ప్రొడక్టివిటీ. గ్రోత్ అనేటువంటిది ఓవరాల్గా దేశం మొత్తం మీద మనం ఎంత పండించుకుంటున్నాం దాంట్లో వచ్చినటువంటి మార్పుని గ్రోత్ కింద, ఒక్కొక్క రైతు దగ్గర లేదా ఒక ఎకరంలోనూ ఒక రాష్ట్రంలోనూ ఒక పంటకు సంబంధించి ఒక పొలంలో ఎంతైతే పండిస్తున్నాము దాన్ని అంతా కూడా ప్రొడక్టివిటీగాను మనం చెప్పడానికి స్కోప్ ఉంటుంది. సో ట్రెండ్స్ ఇన్ ది గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎలా మనం పంటలు పండించుకుంటున్నాం, పంటల తీరు ఎలా ఉంది, క్రాప్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేటువంటి అంశాల గురించి. క్రాప్ ప్యాటర్న్లో మళ్ళీ బేసిక్ ఇష్యూ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ. సో ఉత్పత్తి ఎంత జరుగుతుంది, ఉత్పాదకత ఎలా ఉంది అనేటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఈ మాడ్యూల్ 3లో. దెన్ మాడ్యూల్ 3లోనే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అగ్రేరియన్ రిఫార్మ్స్ అండ్ దేర్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. అగ్రేరియన్ రిఫార్మ్స్, వ్యవసాయ సంస్కరణలు ఎలా ఉన్నాయని. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మాడ్యూల్ 3 డిస్కస్ చేస్తుంది.